हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स वीडियो नेनु चेप्पबोये उद्योगालु एंटि अंटे एवरैते परीक्ष लेकुंडा गवर्नमेंट जॉब्स कोट्टाली परीक्ष उंडकूडदु माकि परीक्ष प्रिपेर अयिनंत ఇది లేదు సో మేము జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియో చూడండి అలాగే వయసు కూడా చాలా వరకు మీరిపోయి ఉంటుంది కొంతమందికి అంటే మామూలుగా అన్ని ఉద్యోగాలకు మాక్సిమం 30 సంవత్సరాలు లేదా 35 ఏళ్ళు అంతే ఇంకంతకంటే ఎక్కువ ఉండదు కానీ 35 తర్వాత 40 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు 55 ఏళ్ళు సో ఇలాంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టే గొప్ప అవకాశం అండి ఈ వీడియోలో చెప్తున్నాను నేను గవర్నమెంట్ సంస్థ నుంచి మనకి ఒక ఆపర్చునిటీ రావడం జరిగిందనమాట సో డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి ఈ వీడియోలో మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఇంట్రెస్టే కదా సో అయితే ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు కూడా చాలా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ఓకే సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ లోనే చెప్తున్నాను చూడండి ఇక్కడ ఏజ్ లిమిట్ చూడండి మినిమం 21 ఇయర్స్ అండి మినిమం 21 ఇయర్స్ మాక్సిమం 62 ఏళ్ళు 21 సంవత్సరాలు మినిమం 62 ఏళ్ళ వరకు మనకు వయసు అర్హత ఇచ్చారు పరీక్ష లేకుండా అని చెప్పాను కదా మోడ్ ఆఫ్ సెలక్షన్ ఓన్లీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మిమ్మల్ని చేసి జాబ్ ఇస్తారనమాట ఆ ఇంటర్వ్యూలో భాగంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేషన్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది సో వెరిఫై చేసి మీ గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది వన్స్ వాళ్ళకి ఓకే అయితే మీకు జాబ్ వచ్చేస్తుందండి ఎటువంటి రాత పరీక్ష లేదు అయితే ఫ్రెండ్స్ ఇది మనకు కాంట్రాక్ట్ బేసిస్గా తీసుకుంటున్నారు 2 ఏళ్లకు ఇక్కడ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చూసినట్టయితే 2 ఇయర్స్ ఎక్స్టెండబుల్ అప్ టు 5 ఇయర్స్ అంటే మనకు పొడిగించడం అనేది ఒక 5 ఏళ్ల వరకు కూడా వాళ్ళు పొడిగిస్తారండి జాబ్లోకి అంటే చేరగానే తీసేయడం అంటే ఏముండదు 2 ఏళ్ళు అయిపోతేనే మనకు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది సో కాంట్రాక్ట్ బేసిస్ 2 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత మేము ఏం చేయాలన్నా మాకు జాబ్ వెళ్ళిపోతుంది కదా అప్పుడు అంటే ఫ్రెండ్స్ మీకు ఈ సర్టిఫికేట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు వేరే గవర్నమెంట్ సంస్థల్లో జాయిన్ అవ్వడానికి కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసుకునేటప్పుడు ఎక్స్పీరియన్స్ పెడితే అది కూడా గవర్నమెంట్ సంస్థలు ఎక్స్పీరియన్స్ పెడితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే వస్తుందన్నమాట కాబట్టి మీరు అలా ఆలోచించండి ఫ్రెండ్స్ ఇది చాలా చాలా మంచి అవకాశం మనం ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఇక్కడ ఫర్ అప్లయింగ్ ఫర్ ది అబోవ్ పోస్ట్స్ క్లిక్ హియర్ అని ఉంది కదా సో మనము ఫిబ్రవరి 21 నుంచి మనకి ఇది స్టార్ట్ అయ్యిందండి ఫిబ్రవరి 21 నుంచి అనమాట సో కాబట్టి మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు 590 రూపాయలు ఫీజు ఉంది అయితే ఫ్రెండ్స్ ఏం ఉద్యోగాలన్నా ఏం చెప్పలేదు మాకంటే ఫ్రెండ్స్ ఇది మనకి ఇది ఎంఎస్టిసి లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ నుంచి అయితే రావడం జరిగిందనమాట ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆ యొక్క గవర్నమెంట్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందన్నమాట ఒక మినీరత్న కేటగిరీ అని చెప్పచ్చు ఓకే సో ఇక్కడ నుంచి మనకు తీసుకుంటున్నారు కానీ ఇక్కడ మనం ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అంటే స్టార్టింగ్లోనే ఉంది చూడండి ఓఎస్డి అంటే ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ మనం అందరం కూడా ఆఫీసర్స్ ఉద్యోగాలు పొందుతున్నాము అది కూడా స్పెషల్ డ్యూటీ పైన సో ఆపరేషన్స్ ఫ్రెషర్స్ అనమాట ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన అర్హత ఏంటి అంటే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అంటే మినిమం 60% మార్కులతో మీరు డిగ్రీ పాస్ అయితే చాలండి ఇంకేమీ అవసరం లేదన్నమాట అయితే ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అలాగే 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసింటారు కదా వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి వాళ్ళే చెప్పారండి సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మాత్రం మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఇక నార్మల్ డిగ్రీస్ అందరూ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు నో ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారండి కాబట్టి మీరు ఏం టెన్షన్ పడద్దు ఇక మనకి ఇవి 26 ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో మనకు పర్ మంత్ శాలరీ 40,000 వరకు ఉంటుంది 40,000 వరకు 40,000 అనమాట శాలరీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేసారు 40,000 ఉంటుంది శాలరీ అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇవి మనం అప్లై చేసుకోవాల్సినవి ఇంకా మిగతావి ఉన్నాయి కానీ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో కూడుకున్నవి శాలరీస్ కూడా బాగానే ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు అర్థమైందా సో మనకు 26 పక్కన 2 స్టార్స్ అయితే ఇచ్చారు కదండి అది ఏంటి అంటే లొకేషన్ వైజ్ అంటే ఆ 26 ఉద్యోగాలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి సో మనకు చూడండి ఫ్రెషర్స్కి మనం అప్లై చేసుకుంటున్నాం కదా కోల్కతాలో 7 ఉద్యోగాలు ఉన్నాయి చండీగఢ్లో 1 న్యూఢిల్లీలో 3 హైదరాబాద్లో 1 ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల వాళ్ళు గమనించండి హైదరాబాద్లో ఒక్క ఉద్యోగం అయితే ఉంది ఏంటన్నా మాకు ఒకటేనా అంటే ఫ్రెండ్స్ అక్కడ ఒకటి ఉంది ఖాళీ మీరు అక్కడ చేయొచ్చు లేదా మీకు ఎక్కడైనా ఇస్తారు పోస్టింగ్ సో ఎక్కడికైనా చేసుకోవచ్చు అనమాట ఇక రాంచీలో 1 రాయ్పూర్లో 1 వడదరలో 1 భువనేశ్వర్లో 1 ఇంకా చూసుకుంటే అన్నీ కూడా మన లొకేషన్స్ కావండి సో ఈ విధంగా అయితే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట సో ఇక మీకు ఫీజు అనేది 590 రూపాయలు ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్
పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదు, వాళ్ళు ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది మనకు స్టార్ట్ అయిపోయిందండి, 13th March వరకు అయితే టైం ఉంది అప్లై చేయడానికి. ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు మనకు. విల్ బి కమ్యూనికేటెడ్ బై ఈమెయిల్, వెబ్సైట్ అడ్వర్టైజ్మెంట్, సో ఈమెయిల్ ద్వారా మనకి ఇన్ఫామ్ చేస్తారంట వాళ్ళు. సో కాబట్టి మీరు ఫాలో అవ్వండి. ఇది మనకు ఇక్కడ వచ్చిన నోటిఫికేషన్, మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా మర్చిపోవద్దు, లైక్ చేయండి. సో అలాగే షేర్ చేస్తే ఇతరులకు తెలుస్తుంది. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.